తిప్పు, పిల్లలకి అందరికి ఒకసారి చూపించు. పిల్లలు తెల్లు పైన ఈ ఫ్లవర్స్ పరిశుద్ధతకు సూచన, క్లీన్ గా ఎంత బాగుంటది కదా. పిల్లలు మురికిలు ఆడి ఆడి స్నానం చేసుకుంటే, శుభ్రమైన బట్టలు వేసుకుంటే, చక్కటి సెంట్ కొట్టుకుని స్మెల్ వస్తుంటే వావ్ అనిపిస్తుంది మురికి నుండి. అందుకని ఏసయ్య అన్నాడు, పాపపు మురికి నుండి మీరు దూరంగా ఉండండి, పరిశుభ్రంగా ఉండండి నా పిల్లలు కనుక. ఆర్ యు రెడీ అన్నయ్య? ఇంకొక ఫ్లవర్ కావాలి అదే క్లాత్ లో నుంచి, ఇంకా బ్యూటిఫుల్ ఫ్లవర్. వావ్, నిజంగా చెప్పాలంటే ఇది నాకు తెలిసి సహవాసం అన్నయ్య, ఇది సహవాసం మాకు కావాలి. వెరీ గుడ్. ఎందుకంటే మనకందరికి సహవాసం అవసరమా లేదా పిల్లలు? క్రీస్తుకు ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళమైతే దేవుని బిడ్డలతో కలిసి ఉంటాం, కొట్లాడము. అంతేకాదు, ఆర్ యు రెడీ ఫర్ అనదర్ వన్? ఇంకొక పాట నింపేసాలి, ఇంకా మనకు మూడు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి పిల్లలు. వావ్, ఎల్లో. ఎంతమందికి ఎల్లో ఫ్లవర్స్ అంటే ఇష్టం? కలర్ అంటే ఇష్టము. థ్యాంక్ యూ చిల్డ్రన్. ఇప్పుడు ఎల్లో ఫ్లవర్ నాకు తెలిసి పరలోకానికి సూచన, ఎందుకంటే బంగారపు వీధి అని ఉన్నది. అంతేకాదు, పరలోక రాజ్యము నిరీక్షణ అన్నది, అప్పుడు మనం కూడా ఉంటామని. రైట్, నిరీక్షణ తొట్టిలోకి వెళ్ళిపోయింది. చెప్పండి పిల్లలు, ఏంటది మళ్ళీ చెప్పాల? నిరీక్షణ. అదే ఇంగ్లీష్లో అయితే హోప్ అంటారు. ఏమంటారు దాన్ని? వెరీ గుడ్. ఇంకా రెండు తొట్లు ఖాళీగా ఉన్నాయి అన్న, ఇవి కూడా నింపేసేయండి అన్న. ఇది నాకు తెలిసి సాక్ష్యం అన్న, సాక్ష్యము. ఇతరులకు సాక్షులుగా ఉండాలి, మంచి మాటలు చెప్పే వాళ్ళలా ఉండాలి. నీ ప్రవర్తన అంతా దేవునికి ఇంపుగా ఉండాలంటే సాక్ష్యంగా ఉండాలి, నేను దేవుని బిడ్డను అని చెప్పే అంత. ఇంకా చివరిగా, ఇంకా అన్న ఫైనల్ గా నాకు ఏం కావాలి? వన్ మోర్ రెడ్ కలర్ ఫ్లవర్ క్లాప్స్ కొట్టండి అన్న. అన్నకి ఇది నిజంగా నేను పట్టుకుంటే మాత్రం అన్నయ్య, ఇది క్రీస్తుకు సూచన. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది పిల్లలు మన జీవితము, చిగురించడము, ఫలించడము. గుర్తు పెట్టుకున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. ఒక్కొక్కసారి మీరు